much for your blessings and good prayers. Next, నాగేశ్వరరావు గారు గేదెల ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చోటవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్న నాగేశ్వరరావు గారు నెల రోజులు సెలవు పెట్టి గత ఎలక్షన్లో కూటమి గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ కోసం అన్ని రకాలుగా ఎంతైనా కష్టపడే వ్యక్తి మన నాగేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసినటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులకు, జనసేన సైనికులకు, జనసేన వీరమహిళలకు అందరికీ నేను శిరసు వంచి అందరికీ బాధావందనం చేస్తున్నాను. ఇది మనకి మన జన సైనికులకి అలాగే వీరమహిళలకి చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు. ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను, ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని చివరగా మనం సాధించాం. మనం నిలబడతాం, మనం నిలబడదాం. జనసేన అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈరోజు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఏ మీడియా చూసినా సరే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అన్న పదం ఇంటర్నెట్లో బాగా సెర్చ్ హిస్టరీలో ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఓల్డ్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్, పాలిటిక్స్లో ఏ పొలిటీషియన్ చూసుకున్నా సరే వాళ్ళకు ఒక రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్లో మొట్టమొదటిగా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఉండేవారు. కానీ మొట్టమొదటిసారిగా ఆయన్ని కూడా తోసిపుచ్చి మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలోనే నెంబర్ 1 ఫాలోయింగ్ ఉన్నటువంటి పొలిటీషియన్గా ఈరోజు అభివర్ణించబడ్డారు. అలాగే ఇకపోతే మన ఎలక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ ఎలక్షన్ను ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎంతో కష్టపడి సెలవు దొరికినా దొరకపోయినా ఏదో ఒక విధంగా మన స్వగ్రామానికి చేరుకొని అందరూ కష్టపడి మొత్తం మీద మన జనసేనాన్ని గెలిపించి మనకంటూ ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి విజయాన్ని అందించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే అందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉట్టి పవన్ కళ్యాణ్ కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు తాలూకా. చాలా సంతోషం, చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ పవన్ కళ్యాణ్ గురించి ఎంతో కష్టపడ్డారు. ఇదే విధంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ జనసేనను ఇంకా ముందుకు తీసుకెళ్తూ జనసేన జయకేతనాన్ని ఇలాంటివి మనం ఎన్నో జరుపుకోవాలని, దానికి మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.